ఐదేళ్ళు, ఐదేళ్ల కంటే భారం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఐదు నెలలుగా చూస్తున్నాం. మే 23 రిజల్ట్ వచ్చింది, ఇవాళ అక్టోబర్ 22, దగ్గర దగ్గర 5 నెలలు. ఇటువంటి పాలన, రాక్షస పాలన దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అరాచకాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, వేరే పార్టీ వాళ్ళ మీద హెరాస్మెంట్లు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, అట్లాగే తప్పుడు కేసులు కార్యకర్తల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మాజీ మంత్రుల మీద, మాజీ స్పీకర్ గారు అయితే చూసాం మనం, ఏ రకంగా ఆయన అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దేశంలోనే ఎక్కడ లేదు. అటువంటి పరిస్థితి మరి ఒకటి కాదు, రెండు కాదు, ఇవాళ చూస్తే డిస్ట్రక్షన్తో మొదలైనటువంటి ఈ ప్రభుత్వం పగలగొడతాలు, తగలబెడతాలు, అరాచకాలు ఒకటి రెండు కాదు. మనం చూస్తే పాత రోజుల్లో రాక్షస పాలన కూడా ఇట్లా ఉండి ఉండదు. ఫ్రాక్షనిజం, రౌడీయిజం, గూండాయిజం, తగోరతనం, పోలీసుల్ని కూడా వాళ్ళ తరఫున పెట్టుకుని ఈరోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే మళ్ళీ రీసెంట్గా ఈ రాష్ట్రం మరి అనేక మంది మేధావుల్ని తయారు చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇవాళ చూస్తే అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, ఎక్కడైనా కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి విద్యావంతులు అనేక చోట్ల సెటిల్ అయ్యి మేధావులుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి పరిస్థితిలో కూడా విద్యావంతుల్ని, విద్యను అందించే ఉపాధ్యాయుల్ని, వైస్ ఛాన్సలర్ని కూడా వదిలిపెట్టకుండా రిజిస్ట్రార్ని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని, రెక్టర్ని వాళ్ళని హెరాస్మెంట్ చేయటం, ఉన్నత విద్యా వ్యవస్థని విచ్ఛిన్నం చేయటం ఈ గవర్నమెంట్కే చెల్లింది. కాబట్టి ఈరోజు గవర్నర్ గారిని కలిసి ఈ రాష్ట్రంలో ఐదు నెలల నుంచి జరుగుతున్నటువంటి పాలన, అరాచకాలు అన్నిటి మీద కూడా, అసాంఘిక కార్యక్రమాల మీద అన్నిటి మీద కూడా వివరించడంతో పాటు ఏ రకంగా అయితే ఉన్నత విద్యకి ఇంతకుముందు పెద్దపీట వేసి ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు పెద్దలు కానీ వేసి ఈ రకంగా ఇవాళ ఒక మేధో రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. అటువంటి రాష్ట్రంలో అరాచక శక్తుల్ని యూనివర్సిటీల మీదకి వదిలి కుప్పంలో దళితుడైనటువంటి రిజిస్ట్రార్ని, వైస్ ఛాన్సలర్ని హెరాస్ చేసి ఆయన రిజైన్ చేసేటట్టు చేశారు. వందలాది మంది వైసీపీ స్టూడెంట్స్ వింగ్ కార్యకర్తలు వైస్ ఛాన్సలర్ మీద దాడి చేయటం, అలాగే అనంతపురంలో ఒక బీసీ రిజిస్ట్రార్ మీద, రెక్టర్ మీద దాడి చేసి ఆవిడని హెరాస్ చేయటం, అలాగే జేఎన్టీయు వైస్ ఛాన్సలర్తో రాజీనామా చేపించడం, విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో రాజీనామా చేపించడం, అలాగే కాకతీయ మన కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం, అలాగే అనేక యూనివర్సిటీలు, ఏ యూనివర్సిటీ ఉన్నా సరే వాళ్ళు రాజీనామా చేసే వరకు ఊరుకోకుండా అరాచకాలు చేయటం, రాజీనామా చేయనంటే వాళ్ళు చెప్పిన మాట వినకుండా నీతిగా నిజాయితీగా నిలబడతామంటే తప్పుడు కేసులు. నిన్న ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అయినటువంటి దామోదర్ నాయుడు గారిని, ఆయన రిజైన్ చేయమంటే చేయలేదని, వాళ్ళు చెప్పిన మాట వినకుండా వినలేదని చెప్పి కావాలని చెప్పి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులో ఇరికించడం అనేది నిజంగా చాలా అవమానకరం. ఈ సమాజానికే ఒక మచ్చ. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళినటువంటి వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తలదించుకోవాలి. నిజంగా కూడా ఏ పరిస్థితుల్లో ఆయన మీద కేసు పెట్టారు, ఏ పరిస్థితుల్లో ఎవరు పెట్టారు, ఎన్ని తీరు చూస్తామంటే నిజంగా అది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని ఎవరికైనా అర్థమవుతుంది. అది కూడా ఒక ఏ యూనివర్సిటీకైనా ఛాన్సలర్గా గవర్నర్ గారు వ్యవహరిస్తారు. అటువంటి గవర్నర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక వైస్ ఛాన్సలర్ని అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. ఈ దారుణాలన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా చూసి దానికి చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చేస్తానని మాకు తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది చాలా జరిగినటువంటి ఘోరాలు, నేరాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇది ఎంతో కాలం, ఇది ఈ రాష్ట్రం రోజు రోజుకి కూడా దిగజారిపోతూ ఉంది. లాండ్ ఆర్డర్ పరంగానే కాదు, అన్ని రకాలుగా కూడా. ఇవాళ ఇటువంటి పరిస్థితులు చూసి పెట్టుబడి పెట్టేవాళ్ళు రావట్లేదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు రాలేదు, నిరుద్యోగ యువతకి ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, నిరుద్యోగ యువతకి కొత్త ఉద్యోగాలు రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఎకానమీ కూడా దెబ్బతింటా ఉంది. కాబట్టి దీని మీద అంతా కూడా
మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు మీద అన్నిటి మీద కూడా గవర్నర్ గారికి నివేదించాం. ఆయన్ని ఇన్వాల్వ్ అయ్యి వీటిని కరెక్ట్ చేయమని చెప్పి కూడా మేము ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మా ఆదేశాల మేరకు మేమందరం కూడా ఆయన కలిసాం, ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఇది ఆపకపోతే ఈ రాష్ట్రం ఇంకా ఆయన కూడా దెబ్బతింటుంది. చూస్తాను, ఆయన కూడా పేపర్లో చూసి తెలుసుకున్నానని చెప్పడం జరిగింది. ఆయన కూడా దాని మీద విచారణ చేసి ఏం చేయాలో దాని గురించి ఆలోచిస్తానని చెప్పడం జరిగింది. అంటే యూనివర్సిటీస్ హెడ్గా గవర్నర్ ఉంటారు, గవర్నర్కి తెలియకుండా ఎట్లా చేశారు? ఆయన కూడా పేపర్లో చూసి తెలుసుకున్నానని చెప్పి ఆయన చెప్పారు. దాని మీద తగు విచారణ కూడా జరిపిస్తామని తెలియజేశారు. రోజువారీగా స్టేట్ వైడ్గా అనేక వ్యవహారాలు జరుగుతున్నాయి. వాటి అన్నింటికంటే ముందు నుంచి 5 నెలల నుంచి జరిగే విషయాలు కూడా ఆయనకు తెలుసు. ఆయన దృష్టిలో అనేకసార్లు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు వచ్చి కొల్లే సుప్రసాద్ గారు హత్య తర్వాత పరిణామాలు కానీ అనేక చోట్ల జరుగుతున్నటువంటి దమనకాండ గురించి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా కూడా గవర్నర్ గారిని కలిసి మేమందరం కూడా కలిసి ఒక డెలిగేషన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. అట్లాగే ఈరోజు జరిగిన మటుకి చాలా దారుణం. విద్యా వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. అది ఎక్కడ కూడా మంచిది కాదు. ఈ సమాజానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యార్థులు ఇక్కడ చక్కగా చదువుకుని పెద్ద పెద్ద సంస్థల్లో, మైక్రోసాఫ్ట్ లేకపోతే గూగుల్ లాంటి సంస్థల్లో పనిచేస్తూ ఉన్నారు, వాటి హెడ్స్గా ఉన్నారు. ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా పైకెళ్ళి ఒక వెల్త్ క్రియేషన్లో ముందున్నారు ఇవాళ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నా సరే డాక్టర్లుగా కానీ, ఇంజనీర్ కానీ, సాఫ్ట్వేర్లో కానీ, వ్యాపారవేత్తలుగా కానీ ఇక్కడ చదువుకుని పైకి వెళ్ళారు. అటువంటి విద్యా వ్యవస్థను ఎవరు విచ్ఛిన్నం చేసినా చాలా తప్పు. అది చాలా రాబోయే రోజుల్లో చాలా రిపర్కేషన్స్ దారి చేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అది ఏ ప్రభుత్వం చేయకూడదు. ఇది ఎవరు కూడా సహించేటువంటి పరిస్థితి కాదు. అభివృద్ధి కోసం చేస్తున్నారు, వాళ్ళ కేసులు మాఫీ చేసుకుంటానని చేస్తున్నారు. ప్రజలకు తెలుసు, అది మనం వేరే కామెంట్ చేయాల్సిన లేదు. కేసులు ఉన్నవాళ్ళు 12 కేసులు ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారి మీద. అవి మాఫీ కోసం చేయాలి, మరి అక్కడ తిరుగుతున్నారా? లేకపోతే రాష్ట్ర సమస్యల కోసం? రాష్ట్ర సమస్యల కోసం ఏముంది? ఇక్కడ పడగొడుతుంది తప్ప వేరే సమస్య, వేరే యాక్టివిటీ లేదు కదా. ఇంతకుముందు 5 ఏళ్ళు మేము కట్టినీ, చంద్రబాబు నాయుడు గారు కట్టినీ, పడగొడతామే ఆయన కార్యక్రమం. అసలు పెద్ద సమస్య ఉంటుంది ఆయనకి? సమస్య లేదు, ఆయన సొంత సమస్యలు తప్ప సమస్యలేం లేవు.